నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నర్సాపురం మండలం కొప్పూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్ మరియు అందే పిచ్చయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు, వేదిక నడిచినటువంటి పెద్దలందరికీ, గ్రామస్తులు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే హై స్కూల్ స్టాఫ్ అందరికీ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి చేయూతనందించినటువంటి శేష్ గారికి, పెద్ద మాస్టర్కి, అలాగే గోపి గారికి, సొసైటీ విషయం బాబా గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటా ఉన్నాను. ఇది గ్రామంలో ఈరోజు ప్రధానమైనటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎంతోమంది ఎన్నో పదవులు చేపడుతూ ఉంటారు, కానీ చనిపోయిన తర్వాత వారు చేసినటువంటి త్యాగాలకి గుర్తుగా కనిపించేవి విగ్రహాలు. అందరి విగ్రహాలు మనం గ్రామాల్లో ప్రతి ఏరియాల్లో పెట్టుకోం. శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి అమరులైనటువంటి కీర్తిశేష విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈరోజు పిచ్చయ్య గారి గురించి పూర్తిగా తెలియకపోయినా విన్నాం. పెద్దలందరూ కూడా వారితోటి పయనించిన వారు అందరితో అందరూ కూడా చెప్తుంటే ఒకటే గమనించారు, చాలామంది రాజకీయాల్లో ఎన్నో పదవులు చేసినా కొన్ని మోరల్ వాల్యూస్, క్రెడిబిలిటీ కొంతమందికే ఉంటుంది. అలాంటి నిజాయితీగా సుమారు 16 సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా, సొసైటీ అధ్యక్షునిగా, సమితి వైస్ ప్రెసిడెంట్గా, జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్గా, కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు చేసినటువంటి పిచ్చయ్య గారి గురించి మరి అందరూ చెప్తుంటే, ఎందుకంటే అసలు కొప్పరు గ్రామమే ఈ జిల్లాలో గుర్తింపు రావడానికి ఒక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం కొప్పరు గ్రామం. ఇలా చెప్పున్నారు ప్రజల సుబ్బారాయ గారు, ఒక శాసనసభ్యుని దగ్గర చేసిన పెద్దలు చెన్నై సత్యనారాయణరావు గారు లాంటి 30 సంవత్సరాల నుంచి వైన్ కాలేజీని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళిన, ఈ గ్రామంలో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్లు కూడా చదువుకుని ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న, మరి చాలామంది విద్యావేత్తలు తయారు చేసినటువంటి గ్రామం కొప్పరు గ్రామం. మరి ఇందాక చెప్పినట్టు పిచ్చయ్య గారు ఆయన రాజకీయవేత్తే కాకుండా క్రీడాకారుడిగా, సాంస్కృతిక కళాకారుడిగా, మరి విశేష ఈ గ్రామ ప్రజల హృదయాల్లో ఆయన చనిపోయి సుమారు 20 సంవత్సరాలు కావస్తున్నా, మరి ఈ రోజున శేషు గారు మరి గుర్తుంచుకుని వారు చేసినటువంటి సేవకు మరి ఈ రోజున నడిపోతున్న ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి మా చేతుల మీదుగా కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఆ కుటుంబం కూడా, మరి కవి గారు కానీ, మరి అబ్బాయి కానీ అందరూ కూడా యాక్టివ్గా, ఆయన కూడా ఎంపీటీసీగా గతంలో పోటీ చేసి గెలుపొందారు, అలాగే ఈ రోజున వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి కుటుంబం కూడా తండ్రి ఆశయ సాధనలో మరి పాలు పంచుకోవాలని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. మరి తప్పకుండా గ్రామంలో గ్రామాభివృద్ధికి, ఎందుకంటే ఖచ్చితంగా కొప్పరు గ్రామానికి సంబంధించి పెద్దలు మీరు అందరూ కూడా కోరున్నారు, ఎందుకంటే మేజర్ పంచాయతీ కొప్పరు పంచాయతీ ఈ గ్రామ అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి, ఇలా చెప్పున్నాం, రోడ్లకు కానీ సుమారు 4 కోట్ల రూపాయలు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఇచ్చున్నాం. అలాగే డ్రింకింగ్ వాటర్కి ఈ సంవత్సరం ప్రత్యేకంగా 2 కోట్ల రూపాయలు ఒక కొప్పరు గ్రామంలో ఖర్చు పెడుతూ ఉన్నాం. అలాగే ఈరోజు ఈ హై స్కూల్లో మేము గతంలో మేము వచ్చినప్పుడు ఈ హై స్కూల్ డెవలప్మెంట్ కోరకం జరిగింది. సుమారు 55 లక్షల రూపాయలు ఈ హై స్కూల్కి కాంపౌండ్ వాళ్ళకి కానీ మరి ఈ సుందరంగా ఈ హై స్కూల్ని తీర్చిదిద్దాం.